ఇదిగోండి ఇక్కడి నుంచి వెళ్ళాలి మనము. మనం ఈరోజు ఒక గ్రామానికి వెళ్ళబోతున్నాం. కిన్నెర్లవ అనే ఊరు అయితే ఈరోజు మనం వెళ్తున్నాము. సుమారుగా హుకుంపేట నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది బా. రోడ్డు చూడండి ఎలాగుందో, చాలా దారుణంగా ఉంది. రోడ్డు మొత్తం వర్షంలో కొట్టుకుపోయిందంతా. కొత్తగా రోడ్డు చేస్తున్నారు. ఇక్కడ అసలు రోడే ఉండేది కాదు. చలి కదా, చలి వల్ల ఇక్కడ చలి మంట పెట్టుకొని కాగుతున్నారు. వెళ్ళే దారిలోనే అద్భుతమైన మంచు మేఘాలను చూడవచ్చు. అక్కడ విలేజ్ కనిపిస్తుంది, ఎంత అందంగా ఉందో. మొత్తం అంతా పెంకుటిల్లే ఉంటాయి, గుడ్డలు ఉంటాయి కదా బా. ఇలాగా ఒక పదును చేసే ఒక ఇది ఉంటుంది అనమాట, రాయి. రాయి రాయిలో బాగా పదును రావాలంటే ఇలా అనమాట, వాటర్ చల్లి ఇలా చేస్తారు. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం తీగలోలస పంచాయతీ కిన్నెర్లవ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో అన్ని పెంకుటిల్లే ఉంటాయి. వీరికి త్రాగునీరు కూడా కొండ నుండి వచ్చే స్వచ్ఛమైన ఊట నీళ్లు తాగుతారు. అలాగే వారి ప్రత్యేకమైన అలంకరణతో ఉంటారు. వారి సొంత భాష, వారి సొంత సంగీతం, కథలతో ప్రత్యేకమైన సాంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉంటారు. వీరు సిటీకి దూరంగా ఉంటారు. అరకులోయ గిరిజన గ్రామాలు పచ్చని అడవులు, ఎత్తైన కొండాల్లో ఉంటాయి. వీరి ఇల్లు మట్టి గోడలతో, గడ్డి మరియు పెంకులతో పైకప్పులు నిర్మించుకొని ఉంటారు. ఆ ఇల్లులు చాలా అందంగా ఉంటాయి. చూద్దామా మరి, రండి. మర్చిపోవద్దు మిత్రమా, లైక్ చేసుకుని చూసేయి. చూడండి, వీళ్ళు విలేజ్లో వాడుతున్నారు ఈ గడ్డ నీళ్ళు అన్నమాట, ఊట నీళ్ళు. ఆ వాటర్ అయితే చూద్దాం. బాగుంది మామూలు కదా, కానీ వాటర్ తక్కువ ఉంటుంది. ఎండాకాలం వస్తే తగ్గిపోతాయా? ఇదేనండి, చూడండి ఇక్కడ ఊట నీళ్ళు వాడుతున్నారు అన్నమాట. ఇదే ఇదే తాగునీరుకి వంట చేసుకోవడానికి అన్నీ కూడా ఇవే. అదే కర్రలతో వంట చేసుకుంటారు కదా, తర్వాత బొగ్గు వస్తుంది కదా, దాంతో క్లీన్ చేసుకుంటారు వీళ్ళు. దానికి సబ్బు గట్ర ఏమైనా ఉపయోగించారండి, చూసారు కదా. కర్రల పొయ్యిలో వండుతారు కదా, అందుకని ఇది ఎంత నల్లగా అయిపోద్ది. విలేజ్కి వచ్చాము. విలేజ్ అన్నీ కూడా పెంకుటిల్లు ఉంటాయి. మొత్తం అన్నీ కూడా మీకు చూపిస్తాను, చూడండి. మొత్తం అంతా మట్టి గోడలు అండి. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా ఎక్సలెంట్ కదా మరి, చాలా బాగున్నాయి కదా. మొత్తం అంతా పెంకుటిల్లే. ఇక్కడ చూడండి, ఇది కారం కూర నూరుకుంటారు ఇక్కడ. చూస్తారు కదా, ఇక్కడ కూరలో వేసుకోవడానికి కూర నూరుకోవడానికి ఉపయోగిస్తారు. ఆశీర్వాద కారాలు అలాంటివి వాడరు, వాడరు, సింపుల్. మనం కిన్నెర్లవ అనే గ్రామానికి అయితే వచ్చాము. పండుగనైనా సరే కానీ, ఏదన్నా సరే కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడతారు అన్నమాట. బేరమండ, ఇది బేరమండ అంటారండి. ఇది అంటే రచ్చబండ లాంటిది అనమాట. ఏమంటారు, వెదురుతో చేస్తారు. వెదురుతో ఏదైనా తీసుకెళ్ళడానికి కానీ, పక్కింట్లో ఇవ్వడానికి కానీ, ఏదైనా అంటే రైస్ కానీ, సోలు సామాన్లు, మిరపకాయలు కానీ, టమాటాలు కానీ వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. అక్కడ నుంచి తీసుకురావడానికి ఇది వాడుతారు అనమాట, వెదురుతో చేస్తారు. ఇది చూడండి, పాతది కాబట్టి నల్లగా అయిపోయింది ఇది. చూస్తారు కదండి, మొత్తం జుత్తు దువ్వుకోవడం, పెయిన్ లొక్కోవడం అన్నీ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ కర్రలు ఇవి కట్టెల పొయ్యి పెట్టుకుంటారు కదండి, ఎక్కువ కర్రలతో ఇల్లు వంట చేసుకోవడం జరుగుతుంది. చూసారు కదా, మొత్తం అంతా కర్రలే. ఏ ఇంట్లో కూడా గ్యాస్ అయితే ఉండదండి, ఇక్కడ కూడా గ్యాస్ ఉండదు. గ్యాస్ లేదా? మొత్తం అన్ని కూడా చూసారు కదా, మొత్తం అంతా కర్రలే. కర్రలతోనే ఇక్కడ వంట అన్నీ చేసుకోవడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఇక్కడ చూడండి, బయటనే మంచినీళ్ళు గట్రా ఏమైనా పెట్టుకున్నారు, అక్కడ బయటకి ఇక్కడ వంట చేసుకుంటారు. మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంటాయండి హౌసెస్. అది పైన ఒక ఇల్లు ఉంది. మెట్లు బా పైకి వెళ్ళాలంటే పెద్ద రాయి వస్తుంది. చూస్తారు కదా, ఫ్రీ అయితే ఎలా ఉందో, చాలా బాగుంది కదా. మొత్తం అంతా పెంకుటిల్లండి. అవి పెంకు పాడైపోయింది, అందుకని రేపు పెట్టుకున్నట్టున్నారు. మొత్తం అంతా పెంకుటిల్లే ఊరంతా.
అంత మట్టి కొడలు చాలా బాగున్నాయి నిజంగా. హౌసెస్ లోపల కూడా మేము చూసాము, అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడిప్పుడే రోడ్ అవుతుంది విలేజ్లో కూడాను. చూడండి చూపిస్తాను, చూసారు కదా ప్రతి ఇంట్లో కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. కర్రలు అయితే ఉంటాయండి, ఎందుకంటే వీళ్ళు కర్రలు పోయిలో వంట చేసుకుంటారు కదా, అందుకని ప్రతి ఇంట్లో కూడా నిచ్చెన ఇంట్లో ఎక్కుతారు కదా. ఇది నిచ్చెన, ఇంట్లోనే వీళ్ళు పైన అడుకులోనే ఏమైనా సామాన్లు పెట్టుకుంటారు కదండి, దానికోసం ఈ నిచ్చెన అనమాట. చూడండి అలా ఉందా, చూసారు కదా మా బాహాబు ఇలా మాట్లాడుతున్నారు. చూద్దాం లోపల రండి, ఇంట్లో చూపిస్తాను మీకు. కూర్చోండి కూర్చోండి అంటున్నారు, ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడే వంట పెట్టుకుంటారు ఇక్కడ అండి. ఇల్లు చూపిస్తాను మీకు, చూసారు కదా సింపుల్గా ఇదే అటుక అండి, ఇందాక అటుకున్నాను కదా. మొత్తం ఇల్లంతా కన్నాలు కన్నాలు ఉన్నదండి, మొత్తం వర్షం తడిసిపోద్ది అనుకుంటా. అయ్యో అది విరిగిపోయింది కూడా అనప్పుడు చూడండి, మొత్తం కూడా ఈ విధంగా ఉందన్నమాట. ఉన్నారా ఏది చేసుకుంటున్నారు, జుత్తులా? చూడండి అంత ఫ్యాషన్ అయిపోయింది, బాగుందండి చూసారా హౌస్ ఎంత బాగుందో. ఏది ఏదమ్మా, ఆహా అది ఏంటి, మామూలుగా దాంతో షాప్ చేసుకోవడానికా? ఆహా బాగుంది. ఖాళీగా ఉన్నప్పుడల్లా పేనలు చూసుకుంటారనమాట, దువ్వుకోవడం పేను. చూడండి ఒకరికొకరు ఎంత బాగా అంటే సపోర్టింగ్గా ఉంది, జడ అల్లుకోవడం చూసారు. ఇంటి ముందున చిన్న కోటలకు కూడా ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు సేఫ్టీ కోసం. మట్టి ఏం పడకుండా ఉంటుందండి చూడండి, ఇవి ఈ రకంగా చేసుకుని ఉన్నాను అనమాట. చాలా బాగున్నాయి ఇల్లు అయితే. గుమ్మడి రొడ్డ సో గుమ్మడి రొడ్డు కట్ చేసి కూడా మనమైతే ఇలా తీయాలన్నమాట. ఇదిగో ఇలాగా ఇలా తీయాలి, ఆహా తీసేసిన తర్వాత కట్ చేసి మనం వండుకోవాలన్నమాట. అవునవును, నీకు తెలుసా అక్క చూసి నేర్చుకున్నావా? చూసి నేర్చుకుంటున్నాను అక్కడ, చూసి నేర్చుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైం చేయడం, చూడడమే లేకపోతే తినడమే, అంతే మనకి రెండే తెలుసా. నేనైతే ఒక రెండు తీసాను అనమాట, ఒలిచేసాను పై తొక్క అనమాట. చూసారు కదండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి అందులోనే కలిపేసుకోవడమే, ఆయిల్ మిరపకాయలు ఉల్లిపాయ అలాగే ఆయిల్ కలిపేసుకొని చూసారు కదా కూర అందులోనే వేసేసుకొని ఎత్తేసుకుంటారు. సాల్ట్ అనమాట, పైన సాల్ట్ వేసేసుకొని అంతే, పొయ్యిలు ఎత్తేసుకోవడమే చూసారు కదా. గరిట కూడా దాన్ని చెక్క గరిటే వాడతారా? గరిటె చూడండి, ఇది చెక్కతో చేసిన తయారు చేసిన గరిటె ఇది. ఇది అన్నము, కింద చూపిస్తే అన్నము, ఇది గుమ్మడి కూర. అది ఇది తింటూ అనమాట, ఇది అంబలి అనమాట. ఇప్పుడు మనం అయితే టేస్ట్ చేయబోతాం అనమాట దీన్ని. ఇది బాబా ఇది ఒక ఇల్ల పెట్టి బాగా కలపాలి. బంద బాగా చాలా సూపర్ ఉంది బా. ఇప్పుడు ఇది తిన్నాం కదా, కొంచెం వేసుకొని దీంతో అంబలా అనమాట గుమ్మడి కూర తిన్న తర్వాత. చాలా బాగుంది బా, పుల్లగా ఉందా? పుల్లగా చాలా బాగుంది దీంతో. సామాలా సామాలా ఆహా ఆరబెట్టుకున్నారు అంటే తిరగలతో ఫస్ట్ ఆడిస్తారు,
ఆ తర్వాత పొట్టు పోయింది అనమాట. అవునవును, అప్పుడు ఇప్పుడు ఆరిపోయింది కదా సగం. ఇది రైస్ తరైపోయింది మామూలు కదా సగం అనమాట. ఇప్పుడు దంచుతారు సగం రైస్ లాగా ఉంది. ఇది దంచిన తర్వాత మొత్తం అన్ని మిషన్ లేయర్ అనమాట. మిషన్ యూజ్ చేయట్లేదు, ఇలా అయితే తిరగలు ఉంటుంది అనమాట. పాత వీడియోలో ఉంటుంది ఒకటి, పాత వీడియో ఒకసారి చూపిద్దాం. ఇది కూడా ఒకవేళ వీలైతే చూపిద్దాం. అది కూడా చూపిద్దాం. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.